వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు భక్తి పూర్వకంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ గారికి భక్తిపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఎన్నో వందల సంకీర్తనలు ఇప్పటి వరకు అద్భుతంగా స్వరపరిచిన సంగీత దర్శకులు సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమానికి సాదర స్వాగతం. వాద్య సహకారాన్ని అందిస్తున్నారు సంగీతజ్ఞులు. కార్యక్రమానికి స్వాగతం. గాయనీ గాయకులకు స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత సార్, ఇక్కడ సంగీతం తెలిసిన వాళ్ళు, పాడేవాళ్ళు, గాయని గాయకులు చాలామంది ఉన్నారు. నేను కూడా కొద్ది గొప్ప పాడగలను, స్వరకర్తలు కూడా చాలామంది పాడగలరు. బట్ మా వశం కాదు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే కూడా అది నీకే వశం. నా అదృష్టం. పారుపల్లి రంగనాథ్ గారు అందరి వశమా హరినెరుగా అని ఒక అద్భుతమైన సంకీర్తన స్వర రచన చేశారు సార్, అది పాడి వినిపిస్తాను. అందరి వశమా హరినెరుగా, అందరి వశమా హరినిరుగా, కందువగను కాడు గాని ఎరగడు, అందరి వశమా హరినిరుగా, కందువగను కాడు గాని ఎరగడు, అందరి వశమా గడు శ్రీహరి కని మనగా, లలితపు పది కోట్లను కడుగాని కలుగడు శ్రీహరి కని మనగా, ఒలిసి తెలియు పుణ్యో
సుందరి వచమా హరి నిరుగా కందు ఏం కావాలి? ఆదరించేవాడు, అక్కుని చేర్చుకునేవాడు, ఆపద సమయంలో కాపాడేవాడు ఆ వెంకటేశ్వరుడుండగా దిగులెందుకు, భయం ఎందుకు? ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపే భక్తుడి మనోభావాలను శృంగార సంబంధ విషయాలుగా మార్చి దివ్యనాయిక ద్వారా అన్నమాచార్యుల వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో చూపించారు. దేవుడి విషయంలో జీవుడు ఎలా ఆలోచించాలో వివరించిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం గుణవతి, గానం చేస్తున్నవారు గాయత్రి నారాయణన్. Thank you.
గాయత్రి పర్ఫెక్ట్గా ఉంది, శృతి గుర్తుపెట్టుకో. ఈ కీర్తనలో వచ్చిన లోయెస్ట్ నోటు హైయెస్ట్ నోటు చాలా చక్కగా కుదిరాయి నీకు, చాలా పర్ఫెక్ట్గా ఉందమ్మా. వసారు బాగుందండి. గుణవతి, గుణవతి ఎట్లాగండి? సారి మా పదసరి నాకు నాకు నాటక ప్రియ, నాకు జనరల్ గానే మేజర్ స్కేల్ టెండెన్సీ ఉంది కాబట్టి సారి గరి సదాప అని అనిపిస్తా ఉంది మైండ్లో, బట్ చిన్న రిషభం అన్నమాట. సరే మా పద సరే, మంచి హాంటింగ్ రాగం అండి. భావ ప్రకటనకి చాలా స్వేచ్ఛ ఉన్నటువంటి రాగం, చాలా చక్కగా ఉందండి కీర్తన. ఇందులో మీరు మొదటి నుంచి చివరి వరకు కూడా యతి స్థానాలు కరెక్ట్గా మెయింటైన్ చేశారు, అది గమనించానండి. కష్టం కూడా సార్, కష్టపడ్డాం. దానికోసం వాక్యంలోని ప్రథమార్థం మీరు కుదించడం జరిగింది, ఎందుకంటే యతికి మీరు చాలా పెద్దపీట వేశారు ఈ పాటలో. బాగుందండి, ఇది చక్కటి శుభారంభం. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ తత్వాన్ని బాగా ద్రవిడ దేశం అంతా ప్రచారం చేసినటువంటి వారు ఆళ్ళవార్లు. 12 మంది ఆళ్ళవార్లు 4,000 పాశురాలను అనుసంధానం చేశారు. వీటిల్లో ఆ శ్రీ వైష్ణవ సంప్రదాయానురక్తితో ఉంటే పరమపురుషుడు ఎందుకు కరావలంబాన్ని ఇవ్వడం లేదు అని చెప్పి విరహావస్థలో వాళ్ళు గానం చేశారు. దాన్ని ఆంధ్రీకరించారు తాళ్లబాక అన్నమాచార్యులు వారు. నేను నా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాను, ఏ విధంగా అయితే జవ్వాది కొమ్ము వలె అన్నారు. ఇది చాలా ఆశ్చర్యం, ఎందుకంటే పునుగు పిల్లి తన లోపల బాగా పరిణతి వచ్చాక ఒక చోట తన బొడ్డుని బాగా గీస్తుంది, దానికి అందుకున్నటువంటి ఆ జవ్వాదిని తీసుకుని మళ్ళా స్వామివారి అలంకరణలో వినియోగిస్తారు. అలాగా నాలో వచ్చినటువంటి ఈ పరిణతి అది నీ నుంచి వచ్చింది, అయితే ఇది పూర్ణమైన దానిగా నేను భావించట్లేదు స్వామి అని. అలాగే నాణానికి ఒక విలువ వస్తుంది ఒక ముద్ర వేయడం వల్ల. అది ఋషుల సభలో ఎప్పుడైతే ఇతను వైష్ణవుడు, ఇతను ఆ తిరుమంత్రాన్ని అనుసంధానం చేస్తున్నాడు, ద్వైమంత్ర అనుసంధానం చేస్తున్నాడు అని చెప్పి చెప్పినప్పుడు అతనికి ఆ విలువ వస్తుంది, అటువంటిది నాకు వస్తుంది, అయితే ఇది పూర్ణమైనటువంటి పరిణత అని చెప్పి తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. అలాగే ముంజేతికి కంకణంలాగా మేము గొప్పవాళ్ళు అని వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటే మేము భావించకూడదు, మాలో మాకు వచ్చిందా లేదా మేము అర్థం చేసుకోవాలి అని ఆత్మావలోకనం అనేటువంటి దాన్ని చూపిస్తున్నారు. ఇలాగా ద్రావిడమయమైనటువంటి పాశురాల్లో ఉండేటువంటి తత్వాన్ని ఆ మహత్వాన్ని అంతా కూడా మధురాతి మధురంగా తెలుగులోకి తీసుకొచ్చినటువంటి తొలి తెలుగు ఆళ్ళవార్లు అన్నమాచార్యులు వారు. ఆ విశిష్టాద్వైత సంప్రదాయం ఒక శృంగార కీర్తనగా మనకు భావిస్తున్నాం మధుర భక్తి సంప్రదాయంలో. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపత్తి. భక్తులను కాపాడడంలో భగవంతుడు ముందుంటాడు. రావే ఈశ్వర కావవే వరద అని మనసారా పిలవగానే శ్రీహరి ఏ విధంగా వచ్చి రక్షించాడో గజేంద్ర మోక్షమే మనకి ఉదాహరణ. అందుకే శ్రీహరి రూపమైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి శరణు వేడితే చాలు, వెనువెంటనే కాపాడే దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. శరణాగతి మార్గాన్ని వివరంగా చెప్పిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచారి, రాగం వీణాధరి, గానం చేస్తున్న వారు దీపు. కాణమ్మలేక అనుమాన పడుదే అందా కాణమ్మలేక అనుమాన పడుదే అంది నీ సొమ్ము గనక అదియుదీరుతువు అందా కాణమ్మలేక అనుమాన పడుదే అంది సొమ్ము గనక అది ఉదీరుతువు ఆ
దాసుడననేటి నిజ బుద్ధి కలిగితే ఆ దేశనప్పుడే పుణ్యుడాయనతడు. నీ దాసుడననేటి నిజ బుద్ధి కలిగితే ఆ దేశనప్పుడే పుణ్యుడాయనతడు. వేదతోను కుక్క వేళ వెలుతులు గలిగితే వేదతోను కుక్క వేళ వెలుతులు గలిగితే నీ దయవేటి వెనక నీవే తీరుతూ అందాక నమ్మలేక అనుమానపడుదే అంది నీ సొమ్ము గనక అది ఉదీరుతూ అందాక నమ్మలేక అనుమానపడుదే అంది నీ సొమ్ము గనక అది ఉదీరుతూ శరణము దొరకుట ఒకటే కాని చలగియా జీవునికి చేటు లేదు. తొలుత నీ శరణము దొరకుట ఒకటే కాని చలగియా జీవునికి చేటు లేదు. కలగి నడు మంత్రాన గతి దప్ప నడచిన కలగి నడు మంత్రాన గతి దప్ప నడచిన నెలకొని వంక నొత్త నీవే నేరుతూ అందాక నమ్మలేక అనుమానపడుదే అంది నీ సొమ్ము గనక అది ఉదీరుతూ అందాక నమ్మలేక అనుమానపడుదే అంది నీ సొమ్ము గనక అది ఉదీరుతూ కొరత లేదు నీ పేరు నుడిగితే శ్రీ వెంకటేశ ఇట్టే చేరి కాదు. నీ వల్ల కొరత లేదు నీ పేరు నుడిగితే శ్రీ వెంకటేశ ఇట్టే చేరి కాదు. భావించలేకుండగాను భారము నీదంటే చాలు భావించలేకుండగాను భారము నీదంటే చాలు. నీ వారి రక్షించ నీవే దిక్కవుదు అందాక నమ్మలేక అనుమానపడుదే అంది నీ సొమ్ము గనక అది ఉదీరుతూ అందాక నమ్మలేక అనుమానపడుదే అంది నీ సొమ్ము గనక అది ఉదీరుతూ దీపు చాలా బాగా పాడమ్మా. నీ గాత్రలో ఒక మంత్రస్థాయి ఈ మధ్య పెరిగిందా? పెరిగింది సార్. ఇప్పుడే నాకు ప్రాక్టీస్ చేస్తా గురించింది. ఏంటి దీపు ఇంత బేస్లో పాడుతున్నాడని చెప్పి చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. రామాచార్య గారు ఇది చక్రవాక జన్యం అండి? అవునండి, చక్రవాకంలో ఆరోహణలో మా వదిలేస్తే. వీణాధరి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి చాలా గంభీరమైనటువంటి అంశాలని అన్నమాచార్యుల వారు ప్రస్తావించిన కీర్తనలు అయితే ఇవన్నీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రచించారా,
పెద్ద తిరుమలాచార్యుల వారివా విభజించి చెప్పలేం కానీ విశిష్టాద్వైత సంప్రదాయానికి ఇవి నిలువెత్తు దర్పణాలు. అందాక నమ్మలేక దేహి అనుమానపడు అని చెప్పి చెప్తున్నారు కదా స్వామివారు. ఒక్కసారి తనది ఈ యొక్క జీవుని యొక్క ప్రకృతి అని ఆశ్రయించినటువంటి వాడిని కనుక ఆయన భావిస్తే ఆయన్ని ఎలా అయినా కాపాడుతాడు. దీనికి మనం అనేక అవతారాలు ఉదాహరణగా చేసుకోవచ్చు. ఉదాహరణకు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా ఆయన్ని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఋషిముఖ పర్వతం దగ్గర పంపానదీ తీరంలో మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామివారికి రామునికి అనుసంధానం అయిన తర్వాత ఆంజనేయ స్వామివారు తీసుకెళ్లారు, మైత్రి చేసుకున్నారు. చేసుకున్నటువంటి వెంటనే రాములు వారికి ఆయన ఒక మద్ది చెట్టు విరిచి వేశారు. అంటే నేను కాబోయేటువంటి వానరరాజుని, ఆయన నరులకు రాజు కాబట్టి నాకు సమానుడుని. పక్కనుండేటువంటి లక్ష్మణస్వామి పరిస్థితి ఏమిటో తెలియదు. వెంటనే గ్రహించినటువంటి మన ఆంజనేయ స్వామివారు బుద్ధిమతాం వరిష్ట ఓ చెట్టు విరిచి ఆ పక్కన వేసి, అది మంచి చందనం వృక్షం, బాగా వాసన వచ్చేటువంటిది, విరిచి వేసి ఆయనకి ఆసనాన్ని చూపించాడు. మరి ఈ లోపాన్ని పోగొట్టాలి. పక్క రోజు మళ్ళా వాలిదేవ్ యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చాలా విశ్వాసంతో వెళ్ళాడు సుగ్రీవుడు. బాగా పెడబొబ్బలు పెట్టాడు, చాలా గర్జనలు చేశాడు, ఏదో రాములు వారు వచ్చి రక్షిస్తారు, ఏదో బాణం వేస్తారని. ఆయన చావగొడుతూ ఉంటే కూడా ఈయనేం పట్టించుకోలేదు. ఆయన బాణం వేయలేదు, ఈయన రక్షించలేదు. నువ్వు అప్పుడే చెప్పు ఉండాల్సింది. మా అన్నగారు నేను వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఏదో పరీక్షలో వెనక్కి చూసేటువంటి విద్యార్థిని గురువుగారు ఎలా కొడతారో, ఎవరు రావు ఎవరు వచ్చా నీకు సహాయం చేస్తారని, అలా మా అన్నగారు కొడుతూ ఉంటే నువ్వు ఇలా చేసావు అని చెప్పి, అంటే ఏమిటోనయ్యా మీ ఇద్దరి మధ్య నేను తేడా గుర్తించలేకపోయాను అన్నట్టు రామచంద్రస్వామి. అసలు పట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆయనేమో బాగా రాజ్య భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు, రుమాతార ఇద్దరు భార్యలతో ఉన్నారు, బాగా మద్య సేవనం మాంస భక్షణం చేస్తున్నారు, ఈయనేమో అక్కడ అక్కడ ఆకులు అలములు తింటున్నాడు. మరి రామచంద్రస్వామి చెప్పారు వీరిరువురి మధ్య భేదం గుర్తించలేకపోయాను అని. అంటే అర్థం ఏమిటి అంటే అవినయంలోనే ఉన్నాడు, ఇంకా భగవంతుడిని చేరిన, అందువల్ల లక్ష్మణస్వామిని గుర్తించలేదు. మరి నువ్వు ఎలా గుర్తించాలయ్యా స్వామి అన్నారు. ఆ మాలను ఆయన వేసుకోకూడదట మెడలో, లేదు రాములు వారు వేయకుంట లక్ష్మణుడే మళ్ళా వేయాలి. అలా మనం కూడా దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి అంటే స్వామివారి యొక్క నిర్మాల్యాన్ని ధరించడం, ఆయన బొట్టు పెట్టుకోవటం, ఇలాంటి సదాచారం కలిగి ఉండాలి. ఇదే ఆయన చెప్పింది, నీ దాసుడననేటి ఆ నిజ బుద్ధి కలిగితే, అంటే అలాంటి బుద్ధి కలిగితే నేను వెలుతులు పోగొట్టుకున్నట్టుగా చేసుకుంటాను అని మొదటి చరణంలో చెప్పారు. రెండో చోటకు వచ్చేప్పటికీ సుగ్రీవుడు కాస్త మధువనంలో ప్రవేశించాడు. ఇక తాను ఆయన వాలిని సంహరించిన తర్వాత వానర అధిపతి అయిపోయాడు. వదిలిపెట్టేశాడు కదా, అన్నగారి బాధ పోయింది కాబట్టి. అందులో సీతాన్వేషణలో ఆంజనేయ స్వామి వారు తెలుసుకున్నారు కనుక యుద్ధ ప్రయత్నానికి ఆయన విముఖుడు అయి ఉన్నాడు. ఆ సమయంలో రాముడు వెంటనే లక్ష్మణుడు ఆవేశంగా వెళుతూ ఉంటే అంత కోప్పడాల్సినటువంటి అవసరం లేదయ్యా, నచ సంకుచిత పంథ వాలి ఏనపథోగత, ఒక్క మాట చెప్పు చాలు ఆ వాలి వెళ్ళిపోయినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు, అంటే మీ అన్నను పంపించేసిన బాణం నా దగ్గరే ఉంది, ఆ ఒక్క మాట చెప్పు చాలు అన్నారు. నిజంగా ఆ నడుమంత్రాన్ని గతి తప్పితే, అంటే మధ్యలో ఆ యొక్క విశిష్టాద్వైత మతాన్ని నుంచి పక్కకి జారిపోయినా సరే స్వామి కరావలము ఇచ్చి కాపాడుతాడు అనేటువంటి రక్షయిష్యతి ఇతి విశ్వాస, అది మధ్య చరణంలో ఆయన ప్రతిపాదన చేశారు. తరువాత కూడా ఎదుటివాడి దుఃఖాన్ని వాడి కనుక వస్తే స్వామి తనదిగా భావిస్తాడు, వీడు అది తెలుసుకోడు. స్వామివారికి పరదుఃఖ దుఃఖత్వం, పరదుఃఖ అసహిష్ణుత్వం అనేటువంటి రెండు లక్షణాలు ఉంటాయి అని శ్రీ వైష్ణవ సంప్రదాయం చెప్తోంది. అంటే జీవుడి యొక్క దుఃఖాన్ని భగవంతుడు భరించలేరు, అలాగే తాను అంతకన్నా ఎక్కువ బాధపడతాడు భాగవతుడికి ఒక కష్టం వస్తే. అందుకే అయ్యో అన్న నన్ను బాధ పెడుతున్నాడు చంపే చంపే అన్నాడు. చంపిన తర్వాత ఏడుస్తున్నట్ట, ఏడుస్తూ ఉంటే మధ్యలో ఆయన ఉలిక్కిపడి పక్కన చూసేట, నాకన్నా ఏడుస్తున్నారు ఎవరు అని. రాములు వారు అంతకన్నా ఎక్కువగా ఏడుస్తున్నట్ట. అంటే ఉరుల దుఃఖాన్ని తనదిగా చేసుకున్నాడు పరమాత్మ. కాబట్టి ఒక్క రామావతారంలో మనం ఇలా దర్శించాం. ఇలాంటి సత్యాలను మనం కృష్ణావతారంలో ఇతర అవతారాల్లో కూడా మనం దర్శించగలం. ఇలా భగవద్ అవతారాల్లోనే కాకుండా కలియుగ ప్రత్యక్ష పరమేశ్వరుడిగా ఆయన వెంకటాచలంలో ఉన్న భక్తుల అనుభవాల్లో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ కూడా
సంగీత భరితంగా వస్తున్నాయి. సాహిత్య నేపథ్యంలో ఉండేటువంటివి పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా వీటిని బాగా ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పద కవితా పితామహుడి పదాలతో శ్రీనివాసుడికి చేస్తున్న స్వర నీరాజనం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. శ్రావణ బహుళాష్టమి సవరేత్రికాడని శ్రీ విభుడుదయించే చలులాలా వినరే. ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము, భూమిలో నారదాదులు పొగడే రీతని. చెలుడ చూడుమా ఈ చెలియ సింగారము, మెలగి మెలగి మంచి మేలెల్లా కూడేను. ఎంత చేసిన వాడవు ఇది నేరవా, కాంత ఉన్న భావము కన్ను రావయ్యా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.